pleasure that you all are here on behalf of the Federation of Telangana and Chamber and Commerce. I thank all of you for joining us today in covering this event for this press conference. So this event, the actual ceremony will take place in the evening. Sayantram Jayesh Ranjan garu vaaru chethulo meeriga ee awards anni ivvabadtayi. So deenandariki marokasari మీ అందరినీ మీడియా మిత్రులందరినీ ఆ ఈవినింగ్ జరిగే యాక్చువల్ కార్యక్రమం ఆల్మోస్ట్ 7 డిఫరెంట్ కంపెనీస్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే 45 రోజుల నుంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ ద్వారా ఈ హెచ్ఆర్ అవార్డ్స్ నిర్ణయించబడ్డాయి. చాలా ఇన్డెప్త్ ప్రాసెస్, కళ్యాణ్ గారు చెప్పినట్టు 745 డాక్యుమెంట్స్ ఆన్లైన్లో కలెక్ట్ చేసి వాళ్ళతోని ఇంటెన్సివ్ ఇంటరాక్షన్ తర్వాత ఈ అవార్డ్స్ నిర్ణయించబడ్డాయి. సో దీన్ని సాయంత్రం జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా ఎఫ్పిసిసిఐ ఆధ్వర్యంలో 5:30 నుంచి 6:30 మధ్యన ఫిజికల్గా. అండ్ ఇంకొకటి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ 8-7 నెలల తర్వాత ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మొట్టమొదటి ఫిజికల్ ఈవెంట్. ఈ అవార్డ్స్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ రికగ్నిషన్. సో ఇప్పుడు న్యూ నార్మల్ ఏమైందంటే ప్రతి ఒక్కటి జూమ్ ద్వారా లేకపోతే వర్చువల్ ప్లాట్ఫామ్ ద్వారా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ పర్టికులర్ సందర్భంగా మేమేమనుకున్నామంటే అవార్డు అనేది ఒక గుర్తింపు, ఒక రికగ్నిషన్ ఆ పర్టికులర్ కంపెనీ కానీ ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కానీ ఆ పర్టికులర్ పీపుల్ కానీ. సో ఇటువంటిది అన్ని ప్రమాణాలను పాటించి కోవిడ్ ప్రమాణాలను పాటించడానికి వారు రవి కుమార్ గారు చెప్పినట్టు 300 సీటింగ్ కెపాసిటీలో ఓన్లీ 60 మందినే ఇన్వైట్ చేయగలిగారు, ఎవ్రీ 3 సీట్లకు ఒకరిని. సో మనం ఈ కార్యక్రమం ఈ విధంగా ఎందుకు చేసామంటే పర్సనల్గా వారు ఆ ప్రివిలేజ్ తీసుకోవడానికి ఈ కంపెనీస్ ఎవరైతే అవార్డు గుర్తింపు పొందారో వాళ్ళకు ఆ గుర్తింపు ఫిజికల్గా దక్కాలని. అవార్డు అనేది ఏంటంటే చేతుల మీదుగా తీసుకొని ఒక మీ పిక్చర్స్ తీసుకొని కవరేజ్ అయితేనే దాని మహత్యం అన్నట్టు, ఆన్లైన్లో చేస్తే ఆ ప్రాముఖ్యత రాదు. అందుకోసం ఈ విధంగా చేశాం కాబట్టి మీరు ఈ ఈవెంట్కు తగిన ప్రాముఖ్యత కల్పించి ఈ 5:30 నుంచి 6:30 మధ్య మీ అందరూ విచ్చివేసి దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.